జూలై మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. శాఖల వారీగా నివేదికలు సేకరిస్తుంది. పూర్తి స్థాయి బడ్జెట్ రూపకల్పనలో భాగంగా అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు కోరింది. ఒకటెండు రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఓటాన్ అకౌంట్లో భాగం 2,75,891 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టగా ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్ 3,00,000 కోట్లకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత 6 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక స్థితిగతులు, ఆదాయం ఎలా ఉందన్న అంశంపై శాఖల వారీగా లెక్కలు తీస్తోంది. ప్రభుత్వం చెప్పిన 6 గ్యారంటీ స్కీములను పక్కాగా అమలు చేయాలంటే సంవత్సరానికి 1,00,000 కోట్లు అవసరం కానుంది. రుణమాఫీ, రైతు భరోసా లాంటి స్కీంలకు పెద్ద ఎత్తున నిధులు అవసరం కానున్నాయి. వీటికి నిధుల సర్దుపాటు ఎలా చేయాలన్న దానిపై సీఎం కసరత్తు చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ నెల 18న మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. కేబినెట్ సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి శాఖల వారీగా రివ్యూలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కో శాఖ నుండి ప్రతి నెల ఎంత ఆదాయం వస్తుంది, ఖర్చు ఎంత మేరకు ఉంది, ప్రతి నెల రాష్ట ఆదాయం పెరుగుదల ఏ విధంగా ఉందన్న విషయంపై నివేదికలు కోరారు. నిజానికి జీఎస్టీ, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, సేల్స్ ట్యాక్స్ వంటి వాటి నుండి ఆదాయం ఎక్కువగా వస్తోంది. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతి నెల రాష్ట్రానికి వస్తున్న పన్ను ఆదాయం వాటా తదితర అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. అదేవిధంగా రాష్ట పరిధిలో ఉండే నాన్ ట్యాక్స్ రెవెన్యూపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. ల్యాండ్ లీజులు, సేల్స్, మైనింగ్లలో ఆదాయం పెంపును ప్రభుత్వం 30,000 కోట్లు టార్గెట్గా పెట్టుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ రూపకల్పనలో అంకెల గారడి కాకుండా వెల్ఫేర్ స్కీమ్లకు ప్రాధాన్యత ఉండేలా చూడాలని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో అధికారులు వాస్తవ దృక్పథంతో బడ్జెట్ రూపకల్పన చేయనున్నారు.